नमस्ते जेएलटीवी वार्तलकु स्वागत नेनु मुरली श्रीकाकुळं जिल्ला पलासा काशीबुग जंट पट्टणाल्लो करोना कट्टडिकि श्रमिस्तुन्न प्रभुत्व प्रैवेट रंग सिब्बंदिकि मीडियाकु हेचआरसीओఐ మాస్కులు శానిటైజర్లు విటమిన్ సి టాబ్లెట్ ఫినాయిల్ వంటివి పంపిణీ చేసింది. జోనల్ చైర్మన్ నారా వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బెండి నరసింగరావు, అన్నప్పు జగదీష్, బోయిన తరుణ్ కుమార్, జామి గుణేశ్వర్, సంతోష్ కుమార్, డోలా లవకుమార్, గోవిందరావు, నల్లా నరేష్, భానుమూర్తి, మణిదీప్, రంజని, కృష్ణారావు, జోగారావు పాల్గొన్నారు. ఈ రైల్వే డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ కి వచ్చి వాళ్ళ తరపు నుంచి మాస్కులు, శానిటైజర్స్ అండ్ విటమిన్ సి టాబ్లెట్స్ కూడా ప్రతి రైల్వే ఎంప్లాయీకి కూడా ఇవ్వమని వాళ్ళు తెలియజేశారు. ఆ రకంగా మేము తీసుకొని డిపార్ట్మెంట్లో అందరికీ కూడా మేము సప్లై చేస్తున్నాం. కాబట్టి వీళ్ళకి మేము రైల్వే ఎంప్లాయీస్ తరపు నుంచి వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నారా వెంకటేష్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి హరికుమార్ గారు అంటే హరీష్ మొబైల్స్ ఈరోజు మన పోస్ట్ ఆఫీస్కి వచ్చి కోవిడ్ విషయమై టాబ్లెట్స్, మాస్కులు, శానిటైజర్స్ ఇవన్నీ ఇచ్చారండి. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా పోస్ట్ ఆఫీస్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. 2020 మార్చి నుంచి కూడా యావత్ ప్రపంచాన్ని ఈ కరోనా మహమ్మారి పూర్తిగా కుదివేసి అనేక మంది ప్రాణాలను బలిగొనడం జరిగింది. ఇందుకు సంబంధించి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, WHO కానీ లేకపోతే తర్వాత భారత ప్రభుత్వం అయితే కానీ ప్రపంచంలో అధిక దేశాలు కూడా దీంతో పోరాటం చేసి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మానవత దృక్పథంతో అనేక స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది దాతలు, కొంతమంది కరోనాని జయించడం కోసం బాధితులకు ఆస్తులు సైతం దారిపోసి ప్రాణాలను కాపాడడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి మన హ్యూమన్ రైట్స్ వారు వాళ్ళు కూడా తమ వంతు సహాయంగా ఏదైతే కరోనా కోసం పోరాటంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఫ్రంట్ వారియర్స్, ఇంకా గుర్తించబడినటువంటి గ్రామ వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బంది మరియు హెల్త్ సిబ్బంది వీళ్ళందరూ కూడా వారి ఆధ్వర్యంలో వాళ్ళకి వచ్చినటువంటి మెయిన్ మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ముఖానికి మాస్క్ ధరించడం, అదేవిధంగా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, శానిటేషన్, అదేవిధంగా కొంచెం జ్వరము ఇలాంటి కార్యక్రమం వచ్చినప్పటికీ వాటికి తీవ్రతను తగ్గించడానికి టాబ్లెట్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ రైట్స్ వారు గత ఆదివారం ఏంటంటే మన ఆదివారం దినమున మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమం చేపట్టి వారికి ముందుగా అందజేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మా తల్లిక సోదరి అయినటువంటి నారా వెంకటేష్ గారు నన్ను సంప్రదించారు. అదే వార్డ్ కౌన్సిలర్ చేతుల మీదుగా వాలంటీర్లకి ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ఇవాళ అందించడం కోరడం జరిగింది. అందుకుగాను నేడు ఈ కార్యక్రమం చేపట్టాము. ఇందులో వాలంటీర్ అయినటువంటి అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఆయన చేతుల మీదుగా నా చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.